ఓం శ్రీ మాత్రే నమః ఈ రోజు తెలియజేసేటువంటి అంశం సహజంగా సర్వసాధారణంగా చాలా మంది కూడా బాధపడుతూ ఉంటారు అసలు నేను దాదాపు సంవత్సరం నుంచి కావచ్చమ్మ రెండేళ్ల నుంచి సంవత్సరంన్నర నుంచి ఒక్క రూపాయి కూడా సంపాదించట్లేదమ్మా నేను అని చెప్పేసి చాలా మంది కూడా బాధపడుతూ ఉంటారు మానసికంగా కృంగిపోతూ ఉంటారు చాలా మంది కూడా నాకు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినటువంటి వాడు కూడా ఈ డైలాగ్స్ అంటూ ఉండేవాడు మనసు బాధనిపించేది నాకు చాలా చాలా బాధ అనిపిస్తుంది అమ్మా ఇంకా నేను మా అమ్మ నాన్న మీద ఆధారపడి ఉన్నాను లేదా నా భార్య ఉద్యోగం చేస్తుంది నేను ప్రయత్నం చేస్తున్నా గానీ రాలేదు ఈ విధంగా అన్నమాట వాళ్ళకి చాలా మంది కూడా సఫర్ అవుతూ ఉంటారు మానసికంగా కృంగిపోతుంటారు అసలు 10 రూపాయలు కూడా సంపాదించలేని వాడిని అయిపోయాను నేను అని చెప్పేసి మానసికంగా కృంగిపోయేవాడు ఎక్కువ మంది ఉన్నారు ఆ విధంగా మీరు ఎవరు కూడా బాధపడక్కర్లేదు ఎప్పుడూ కూడా ఈ సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ లో ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మీకుగా మీరు సక్సెస్ అయ్యేటువంటి మార్గాన్ని తెలియజేయటము అనేది జరుగుతుంది ఇది యదార్థం మీరు నమ్మకం విశ్వాసంగా ఆచరించండి అంతే కానీ నేను ఇలాంటివి నమ్మను నాకు అలవాటు లేదు నమ్మకం లేదు అలాంటి మాటలు మాట్లాడొద్దు నమ్మాలి విశ్వసించాలి మీ మేలు కొరే తెలియజేసేది ఇవన్నీ కూడా మీరు నమ్మకం విశ్వాసంగా ఆచరిస్తే మీ కుటుంబమే సంతోషపడుతుంది మీరే కోటీశ్వరులు అవుతారు మీరు పట్టిందల్ల బంగారం అవుతుంది ఇందుకు మీరు చేయవలసిందల్ల మనస్ఫూర్తిగా ఒక అమ్మగా తెలియజేస్తున్నాను ఇది ప్రతి రోజు కూడా 1108 సార్లు ఇప్పుడు ఒక చిన్న మంత్రం తెలియజేస్తాను 1108 సార్లు చెప్పిన ప్రతి రోజు కనీసం 108 రోజులు ఆచరించండి మినిమం 108 రోజులు 1108 సార్లు మీరు ఈ మంత్రం జపం చేయండి ఇది యదార్థం మీరు ఆచరించి చూడండి అద్భుతమైన ఫలితము అనేది పొందుతారు ఓం మహాలక్ష్మై నమః ఓం మహాలక్ష్మై నమః ఓం మహాలక్ష్మై నమః ఈ మూల మంత్రం లక్ష్మీ అమ్మవారి యొక్క ఈ మూల మంత్రాన్ని ప్రతి రోజు కూడా 1108 సార్లు ఉదయం పూట చక్కగా స్నానం చేసి వచ్చిన వెంటనే కాసేపు అన్నమాట కూర్చొని పూజా మందిరం దగ్గర కావచ్చు లేదా మీకు కంఫర్ట్ గా కన్వీనియెంట్ గా కింద చక్కగా కూర్చొని మీరు లక్ష్మీ అమ్మవారి ముందు దీపారాధన అనేది చేసి లక్ష్మీ అమ్మవారి పక్కన తప్పనిసరిగా గణపతి ఉండాలి సుమా గణపతితో కూడుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారి ఉండాలి చక్కగా ఈ మంత్ర జపాన్ని ఓం మహాలక్ష్మీ నమః అన్న మంత్ర జపాన్ని 1108 సార్లు పఠించండి ఆ తర్వాత కొంచెం పాలల్లో పంచదార వేసి పాలు నైవేద్యం పెట్టొచ్చు లేదా మీ శక్తానుసారం ఒక పండో పండు ఏదైనా సరే నైవేద్యం పెట్టొచ్చు ఈ విధంగా అన్నమాట కనీసం 108 రోజులు ఆచరించండి ఆ తర్వాత హారతి ఇస్తారు కదా ఆ హారతిని అమ్మవారికి చూపించిన తర్వాత మీ రూమ్ లో కూడా అన్ని రూమ్స్ లో కూడా హారతిని చూపించండి గృహంలో ఏదైనా నెగటివ్ అనేది ఉంటే వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతుంది ఇంకని హారతి అన్ని రూమ్ లో చూపించండి డెఫినెట్ గా మీకు ఒక 41 రోజులు మీకు ఒక మండలం గడిచేసరికి మంచి మార్పు చూస్తారు 108 రోజులు గడిచేసరికి వాస్తవంగా తెలియజేస్తున్నాను మీ మనసులో సంకల్పం నెరవేరుతుంది మంచి బిజినెస్ లో సెటిల్ అవటం కావచ్చు మంచి ఉద్యోగంలో స్థిరపడటం కావచ్చు ఎంతో కాలంగా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఆ సమస్య తీరిపోవడం విషయంగా కావచ్చు ఈ విధంగా ఒక మేలును పొందగలుగుతారు శ్రీమంతులు అవుతారు ఇది యదార్థం లక్ష్మీ అమ్మవారి అనుగ్రహము అనేది లభిస్తుంది ఇలాంటి ఎన్నో ఎన్నెన్నో అన్నమాట అంశాల గురించి ప్రతిరోజు కూడా తెలియజేయడం జరుగుతుంది సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి